కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైంది టీఆర్ఎస్ చాలా కాలంగా మోడీ ప్రభుత్వంపై మండిపడుతున్న సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేశారు ముందుగా రెడీ అయ్యారు తెలంగాణ రాజకీయాలు యాసంగిలో పోరాటానికి తన ఫామ్ లో మంత్రులు సిఎస్ ఇతర అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్ రేపు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా అధ్యక్షులు జడ్పీ చైర్మన్లు డీసీసీబీ డీసీఎంఎస్ల అధ్యక్షులు రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరు కావాలని కేసీఆర్ ఆదేశించారు రాష్ట్రంలో యాసంగి వరిధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా ఆందోళన నిరసన కార్యక్రమాలకు టిఆర్ఎస్ఎల్పి సమావేశంలో రూపకల్పన చేస్తామని కేసీఆర్ తెలిపారు మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి మంత్రుల బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్లనుంది కేంద్ర మంత్రులను అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నారు తెలంగాణలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు తగ్గట్టుగా లోక్సభ రాజ్యసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసనలు చేస్తారు పంజాబ్లో కేంద్రం వంద శాతం ధాన్యాన్ని సేకరిస్తున్నందున తెలంగాణలో వరి ధాన్యాన్ని కూడా అదే తరహాలో వంద శాతం సేకరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు కేసీఆర్